Subscribe to our channel and press the bell icon for the latest updates. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దంచుడు మొదలు కానుంది. అధికార టీడీపీపై ఆయన ఒక రేంజ్లో నిప్పులు చెరుగుతున్నారు. ఈ నెల స్టార్టింగ్లో తన ఉత్తరాంధ్ర ప్రజా పోరాట యాత్రకు పవన్ కళ్యాణ్ విరామం ఇచ్చారు. గత కొంతకాలంగా టీడీపీపై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ అదే రూట్ని కొనసాగించనున్నారు. జనసేనాని టీడీపీ సర్కార్పై ట్విట్టర్ని వేదికగా చేసుకుని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పవన్ కళ్యాణ్. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదే ఊపును జోష్ని కొనసాగించనున్నారట పవన్ కళ్యాణ్. ఇదే ఊపులో జగన్ని సైతం వదిలిపెట్టకూడదు అని ఆలోచిస్తున్నారట పవన్ కళ్యాణ్. నిన్న మొన్నటి దాకా జనసేన వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని భావించారు. తాజాగా తాను వామపక్షాలతో పాటు లోక్సత్తాతో కలిసి పోరాటం చేస్తాను అని వివరించాడు పవన్ కళ్యాణ్. వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రభుత్వంపై తన పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తాను అని ప్రకటించాడు జనసేనాని. ఇప్పటికే ఎన్నికల వార్ స్టార్ట్ అయ్యింది. అది రానున్న కాలంలో మరింత పెరగనుంది. సెప్టెంబర్ నాటికి చంద్రబాబు సర్కార్ ఏ అంశాలలో విఫలమైందో ఒక క్లారిటీ రానుంది. అందుకే అప్పటి నుంచి తన ఊపును జోరుని పెంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఎనలిస్టులు భావిస్తున్నారట. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.